పనులు మొదలుగాడడం లేదు. కొన్ని చోట్ల కేటాయించినటువంటి పనులు కేటాయించినటువంటి చోట్ల కూడా లబ్ధిదారులకు అందకుండా మరొక లబ్ధిదారులు ఉన్నారు, మీరు కాదనేటువంటి మార్పులు చేర్పులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలానే కొన్ని చోట్ల నిర్మాణ నాణ్యతల విషయంలో కూడా ఫిర్యాదులు వచ్చినాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే జనవాణి కార్యక్రమం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి వచ్చినటువంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పేదలందరికీ ఇల్లు జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ జగనన్న మోసం అనేటువంటి కాన్సెప్ట్. ఈ క్రమంలోనే ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఆందోళనలు. గతంలో రోడ్లపైన ఆందోళన చేసిన, మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలపైన భేరీ మోగించిన, అలానే ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చకు పెట్టినా కానీ జనసేన పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడను వేసిందన్నమాట వాస్తవం. అదే క్రమంలో ఇతర అంశాలను కూడా ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిందో వైఎస్ఆర్సీపీ, ఆ హామీల అమలు విషయంలో మద్య నిషేధం పైన కూడా మరొక మహోద్యమాన్ని నిర్మించడానికి జనసేన పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాదయాత్ర బస్సు యాత్రకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రజల్లో చర్చను లేవనెత్తడం ద్వారా రేపు ఆయన వెళ్ళినటువంటి క్రమంలో వాటికి పరిష్కారాలు ఏంటి, ఒకవేళ జనసేన పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేస్తారనేటువంటి అంశాలని చెప్పేందుకు ప్రజలను ప్రిపేర్ చేసేటువంటి క్రమంలో భాగంగానే ఈ వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణని ఆందోళన పదాన్ని జనసేన పార్టీ ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే ఇంక మరొక 2 నెలల సమయంలో ఆయన బస్సు యాత్ర రూపంలో ప్రజలతో మమేకం అయ్యే దిశగా ముందడుగు వేయబోతున్నటువంటి తరుణంలో ఈ సమస్యల్ని ప్రధాన ఎజెండాలోకి తీసుకురావడం, అలానే వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ని మరింత ఎక్కువగా చర్చకి ఆస్కారం కల్పించాలి అనేటువంటి ఆలోచనని జనసేన పార్టీ చేస్తుంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ కొంత అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, అలానే పదే పదే పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీతో అంటగలుపుతూ జనసేన పార్టీ మీద బురదజల్లేటువంటి వ్యూహాన్ని అనుసరించడం కావచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా నేరుగా ముఖ్యమంత్రే వాళ్ళు విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందువల్లనే ఏర్పడుతుంది అనేటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలోనే జనసేన పార్టీ మరికొన్ని నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతుంది. రేపు 27వ తారీఖున మంగళగిరి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలు కార్యాచరణ ఒకటి, ఇప్పటికి సంబంధించినటువంటి బాధితుల పక్షాన మాట్లాడడం ఒకటి, అలానే స్థానికంగా న్యాయ అంటే చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ అక్రమమైనటువంటి కేసులు పెడుతుంది, పోలీసుల పేరుతో ఎక్కడికక్కడ బెదిరింపులకు తిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటిని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపైన క్యాడర్ని సన్నద్ధం చేయబోతున్నారు. మరోసారి నాయకులందరితో కూడా ఆంతరికంగా చర్చలు జరపడం ద్వారా ఎటువంటి పరిష్కారాలు తీసుకురావాలి, రాబోయే రోజుల్లో ఎటువంటి ఆందోళనలు చేపట్టాలనే అంశాన్ని కూడా విస్తృతంగా పవన్ కళ్యాణ్ చర్చకు పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సాయిలత సార్, ముఖ్యంగా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు జనసేన, అలాగే బస్సు యాత్రను కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నింటినీ చూసుకుంటే చిరంజీవి కూడా పవన్ బస్సు యాత్రలో స్టార్ క్యాంపెయినర్లా పాల్గొంటున్నారు అంటున్నారు. అంటే ఇందులో వాస్తవం ఏముందనుకుంటున్నారు? అంటే చిరంజీవి రాక అనేది చిరంజీవి చేతిలో మాత్రమే ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ నిర్దేశించేది కాదు. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు బహిరంగంగానే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్కి కానీ జనసేన పార్టీకి కానీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలానే సమస్యలపైన పోరాటం చేయగలిగినటువంటి పంద, అలానే అవసరమైతే ముళ్ళును ముళ్ళుతో తీయగలిగేటువంటి వ్యూహాత్మక ఆలోచన శైలి పవన్ కళ్యాణ్ సొంతం అనేటువంటి మాటని చిరంజీవి చెప్పకనే చెబుతున్నారు. అవసరమైన సందర్భంలో ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను అనేటువంటి మాటను పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమా రంగంలో అడుగు పెట్టారనేటువంటి మాట ఎన్నోసార్లు చెప్పాను. అసలు తన జీవితానికి ఒక అడుగు ముందుకు వేయాలంటే చిరంజీవి గారే ఆదర్శం అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి గడ్డు పరిస్థితులు వచ్చిన సందర్భంలో ఆయన నా తమ్ముడితో నేను ఉంటాను కానీ ఇంకెవరితో ఉంటాననేటువంటి ప్రశ్నను ఈ మధ్య చిరంజీవి లేవనెత్తినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ క్రమంలో అవసరమైన సందర్భంలో అవకాశం ఉన్నంత మేరకు ఆ పరిస్థితుల పరిష్కారానికి సంబంధించి తన ఒక ముందడుగు వేస్తే పవన్ కళ్యాణ్ మరింతగా ఎదుగుతాడు అనేటువంటి ఆలోచన ఉన్న క్రమంలో ఖచ్చితంగా చిరంజీవి రంగప్రవేశం చేస్తారు. అయితే అది ఏ రూపంలో ఉంటుంది, స్టార్ క్యాంపెయినర్ రూపంలో ఉంటుందా, గౌరవాధ్యక్షుడి రూపంలో ఉంటుందా అనేది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉన్న క్రమంలోనే తన తమ్ముడు ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరతారనేటువంటి మాట చిరంజీవి నేరుగా అందరి ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ తన మనసులో ఉన్నటువంటి మాట కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారంటేనే ఆయన పాత్ర ఒక భిన్నమైనటువంటి పాత్రగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో ఉండబోతోంది అనేది వాస్తవం. ఇప్పుడున్నటువంటి హోదాను బట్టి చూసినా, చిరంజీవి గారి వయస్సు గౌరవాన్ని ఆయనకున్నటువంటి స్టేచర్ను బట్టి చూసినా కానీ ఏ గౌరవాధ్యక్షుడి హోదానో ఇచ్చి గౌరవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ లేదా
లేదా పార్టీ అధ్యక్షులంటూ ఈ ప్రధాన కార్యదర్శులంటూ ఇట్లాంటి మాటలన్నీ కూడా కేవలం ఊహాజనితమైనటువంటి అంశాలే. చిరంజీవి అంటూ రంగప్రవేశం చేస్తే ఒక గౌరవ అధ్యక్ష స్థానం నుంచి జనసేన పార్టీ రాజకీయాలకి దిశానిర్దేశం చేసే ఒక మెంటార్ ఆఫ్ జనసేన, జనసేన పార్టీ రాజకీయాలను ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి దిశానిర్దేశకర్తగా మాత్రమే చిరంజీవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ప్రవేశం ఏ విధంగా ఉన్నా కానీ ప్రజలతో మమేకమవుతూ సమస్యల్ని లేవనెత్తుతూ రాజకీయంగా అవతలి పార్టీలు వేస్తున్నటువంటి ఎత్తుగడలకి కౌంటర్ స్ట్రాటజీలు వేస్తూ బలమైనటువంటి క్యాడర్ని నిర్మించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ జనసేన పార్టీ వెళుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అనేక అనూహ్యమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగడం ఖాయం. పవన్ కళ్యాణ్ జనంతో మమేకమై లేవనెత్తినటువంటి సమస్యలకి ఉక్కిరి బిక్కిరి అవుతూనే అధికార పార్టీ ఈరోజు సమీక్షలు రివిజన్లు చేపట్టినటువంటి పరిస్థితి కళ్ళెదురు కనిపిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అంశాలపైన మరింత మూకుమ్మడి దాడి జనసేనని చేయబోతున్నారు. బస్సు యాత్ర ప్రారంభమయ్యేటువంటి క్రమంలో ఆయన మరిన్ని ప్రజా సమస్యల్ని ప్రధాన స్రవంతిలో చర్చకు పెట్టడానికి ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. సాయిలత సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు జనసేన దూకుడుతో ఏపీ సర్కార్లో అంటే స్టార్ట్ డైలమా పడిపోతుంది అనుకోవచ్చు అంటారా? మనం జనసేనని కనుక చూసుకుంటే మత్స్యకారులు కావచ్చు, లేదంటే కౌలు రైతులు కావచ్చు అండదండగా ఉంటున్నారు, విద్యుత్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, డ్రైనేజీ సదుపాయాలు ఏడాది వరకు పూర్తి చేయాలంటున్నారు, అంటే వీటన్నిటిని ఎలా చూసుకోవచ్చంటారు? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. సమస్యల్ని పరిష్కరించడంలో సమాజం పాత్ర సమాజం పోషించాలి అనేటువంటి మాట ఆయన పదే పదే చెప్తారు. ఈ క్రమంలోనే సమస్యలకు పరిష్కారంలో భాగస్వాముల్ని చేయాల్సింది ప్రజలనే. ప్రజలను కలుపుకోకపోతే కనుక ఆ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు అనేటువంటి మాట వాస్తవం. అందుకనే జనసేన చేపట్టినటువంటి జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి సమస్యల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో విభిన్నమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు ఏ విధంగా ఉండాలి, పరిష్కారాలు